జనగామ ప్రత్యేక జిల్లా ఆందోళన ఉధృతంగా సాగుతోంది. జిల్లా సాధనే లక్ష్యంగా జనగామ బంద్ కు పిలుపునిచ్చింది జేఏసీ. అక్కడ హైటెన్షన్ నెలకొనడంతో భారీ ఎత్తున బలగాలను కూడా మోహరించింది ప్రభుత్వం. జనగామలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలవుతోంది. ప్రత్యేక జిల్లా కోసం జనగామలో బంద్ కొనసాగుతూనే ఉంది. యశ్వంత్పూర్ వద్ద ఆందోళనకారులు రెండు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, జనగామలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అంతా అదుపులోకి వచ్చినట్లేనా? ప్రతిభ, నిన్న అంటే గత 24 గంటల నుంచి పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వస్తుంది. వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ జా ప్రత్యేక పర్యవేక్షణలు ప్రస్తుతం జనగామలో బందోబస్తు కొనసాగుతుంది. ఇవాళ రెండో రోజు కూడా ఉద్యమకారులు జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా డివిజన్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. డివిజన్ బంద్ లో భాగంగా డివిజన్ లోనే దాదాపు 7 నుంచి 8 మండలాలు బంద్ ను పాటిస్తున్నాయి. జనగామ డివిజన్, అక్కడ మున్సిపాలిటీ ఉంటుంది, రెవెన్యూ డివిజన్ ఉంటుంది. వరంగల్ జిల్లాలో కొత్త భాగమైన రెవెన్యూ డివిజన్ అయిన డివిజన్ కేంద్రాల్లో ప్రస్తుతం బంద్ కొనసాగుతుంది. అయితే బంద్ సందర్భంగా 144 సెక్షన్ కూడా విధించారు. నిన్న ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో, రెండు బస్సులు అద్దలు దోషం చేయడం, అదేవిధంగా ఒక ఆర్టీసీ బస్సు కు నిప్పండించడం, కొంత ఘటనల నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ విధించడంతో పాటు వరంగల్ జిల్లా కేంద్రం అదేవిధంగా పక్క జిల్లా నుంచి అదనపు పోలీసు బలగాలను ప్రస్తుతం జనగామకు రప్పించారు. ప్రస్తుతం పోలీసు బందోబస్తు, భారీ బందోబస్తు మధ్య జనగామ ఉందని చెప్పవచ్చు. జనగామలో ఎడు చూసినా కూడా పోలీసులు మనకు కనిపిస్తున్నారు. బంద్ అయితే యథావిధిగా ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు పరిస్థితి అదుపులోకి వచ్చినట్టేనని కొద్దిసేపు క్రితం మాట్లాడితే వరంగల్ జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. సో కొద్దిసేపు క్రితం యశ్వంతపూర్ వద్ద ఆందోళనకారులు రాష్ట్రాలకు నిర్వహించారు. రాష్ట్రాలకు నిర్వహిస్తున్న క్రమంలో అటుంచి వస్తున్న రెండు ప్రైవేటు వాహనాల అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా అటు ఆలేరు, యశ్వంతపూర్, ఇటు బచ్చలపేట చీర్యాల, అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసు బందోబస్తును పెంచారు. అయితే రైల్వే పరిసర ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళన కొనసాగించే అవకాశం ఉందని కూడా పోలీసులకు కాస్త ఇన్పుట్ ఉంది. ఆ ఇన్పుట్ మేరకు రైల్వే స్టేషన్ల వద్ద, రైల్వే పట్టాల వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.